She was in Betty. నిహాల్ గారు అద్భుతం మీ గళానికి వందనం జోహార్లు వాట్ నాట్ సాల్యూట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఇంత మంచి పాట, ఇన్ని గమకాలు ఉన్న పాట, ఏ సెమీస్ లోనో ఏ ఫైనల్స్ లోనో సంధించాల్సినటువంటి అస్త్రం, ఇంత తొందరగా ఎందుకు వదిలారు అని తెలుసుకోవాలనుంది నాకు. నాకు ఇష్టమైన పాట ఇది యాక్చువల్గా. ఓకే, లేకపోతే ప్రత్యర్థులకి కొంచెం గట్టిగానే వెన్నులో నాకంటే గట్టిగానే ఇస్తాడు. లాస్ట్ పర్ఫార్మెన్స్ లో మీరు చూసారు నీ మధు మురళి గానాలు ఇలా వాయించేశాడు. ఎస్, తక్కువ ప్రత్యర్థి ఏం తక్కువ అతను కాదు. సాక్షాత్తు శివుని సన్నిధిలో ఉన్న ఫీల్ కలిగింది కాసేపు మాకు. సో ఇంత బ్యూటిఫుల్ ఫీల్ ని మాకు ఇచ్చినందుకు నిహాల్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నిహాల్ జీ. అండ్ లెట్స్ టేక్ ది కమెంట్స్. రఘు గారు, ఈ పాట పాడడం ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో హేమచంద్ర పాట పాట కానీ, ఈ ఎపిసోడ్ లో నిహాల్ పాట పాట కానీ, కత్తిమీర సాబు లాంటి పాటలు ఇవన్నీ కూడా. సో అద్భుతం. గీతా మాధురి గారు, అందులో 5% కూడా నేను పాడలేను, బట్ ఆ క్లాసికల్ కచేరీలు చేసే వాళ్ళలో ఉండే ఆ పట్టు కానీ, ఆ మనోధర్మ సంగీతం కానీ అదంతా కనిపించింది. అంతే, మరి వారికి ధీటుగా మన అమోల్ కాకతీయ కింగ్స్ నుంచి ఏ కింగ్ ని ఆర్ ఏ క్వీన్ ని పంపించబోతున్నారు తెలుసుకుందాం అండి. ఫర్ ద ఫస్ట్ టైం నిహాల్ గారిని లైవ్ గా విన్నాను, సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మ్యూజికల్ ట్రీట్ వాట్ యు గేవ్ టు ద ఆడియన్స్ అండ్ టు మీ. సో ఐ వుడ్ లవ్ టు సింగ్ on the stage where he sang. కళ్ళల్లో నీవే కన్ని
Thank you.